హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞ ఇన్ఫో వరల్డ్. పసిపిల్లలకి పాకే దశ నుంచి త్వరగా నడవాలని మనం బేబీ వాకర్ని కొంటాం. కానీ ఈ బేబీ వాకర్ కెనడాలో వాడితే జరిమానా విధిస్తారని మీకు తెలుసా? కెనడాలో బేబీ వాకర్ కొన్నా లేక అమ్మినా లక్ష కెనడియన్ డాలర్స్ జరిమానా విధిస్తారు. అంటే మన కరెన్సీలో 57 లక్షలు. ఇలా ఎందుకు అంటే, వాకర్లో నడుస్తూ పిల్లలు మెట్ల వైపు వెళ్తే కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. కొంతమంది పిల్లలు ఇలా మెట్ల మీద నుంచి పడటం వలన తలకు తీవ్ర గాయాలు అయ్యాయట. దీనిని నివారించడానికి కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ పార్క్ పేరు క్రేటర్ ఆఫ్ డైమండ్ స్టేట్ పార్క్. ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో మర్ఫీ బోరోలో ఉంది. 900 ఎకరాలు ఉన్న ఈ పార్కులో వజ్రాలు దొరుకుతాయంట. మీరు విన్నది నిజమే. ఈ పార్కు ఒక వజ్రాల గని. ఎవరైనా ఇక్కడికి వెళ్ళి వజ్రాలు వెతుక్కొని తెచ్చుకోవచ్చు. మొదట 1900 సంవత్సరంలో ఇక్కడ వజ్రాలు బయటపడ్డాయంట. కానీ దీన్ని గనిగా మార్చడానికి వీలు కాక సందర్శక ప్రాంతంగా తీర్చిదిద్దారు. 1972లో పార్క్ మధ్యలో ఉన్న 37 ఎకరాల్ని సందర్శకుల వజ్రాల వేట కోసం కేటాయించారట. అప్పటినుంచి రోజుకు 2 లేదా 3 వజ్రాలు దొరికేవట. అలా ఇప్పటి వరకు దాదాపు 33,000 వజ్రాలు దొరికాయట. వజ్రాలు మాత్రమే కాదు, ఇంకా క్వార్జ్, అమెథిస్ట్, గార్నెట్, జస్పర్ వంటి విలువైన రాళ్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడికి వెళ్లిన సందర్శకులకి వజ్రాలు మిగిలిన రాళ్ల నమూనా చూపించి ఎలా వెతకాలో కూడా చెప్తారు. కానీ వెతికే పరికరాలు మాత్రం ఎవరివి వాళ్లే తెచ్చుకోవాలి. కానీ ఈ పార్క్కి ఎంట్రన్స్ ఫీ కూడా ఉంది. పెద్దవాళ్లకి $8, పిల్లలకైతే $5. కేవలం వజ్రాల వేట మాత్రమే కాదు, ఇంకా అక్కడ ఇతర వినోద కేంద్రాలు కూడా ఉన్నాయట. ఈ విషయం తెలిసాక చాలామంది అక్కడికి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.